హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్. ఈరోజు మరొకొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ ఇండియా ఫుడ్ ఛానల్. మరి ఇంకెందుకు ఆలస్యం? రెసిపీ స్టార్ట్ చేయడానికన్నా ముందు మా ఇండియా ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు మా ఇండియా ఫుడ్ వారి స్పెషల్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూద్దాం. కానీ ఈ రెసిపీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎమ్మీగా ఉంటుందండి. మీరు కానీ ఈ ఫిష్ ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. ఈ చేపలంటే మా ఆయనకి చాలా చాలా ఇష్టం. వీటిని ఎప్పుడు కూడా ఫ్రై చేయమని చెప్తూ ఉంటాడు. ఈ చేపల్ని పులుసు చేయడం కన్నా ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. నాకైతే అసలు స్టార్టింగ్ ఇవి ఎలా ఫ్రై చేయాలో ఏం తెలీదు. మ్యారేజ్ అయ్యి ఇంటికి వచ్చాక మా అత్తమ్మ నేర్పించారనమాట నాకు. ఆవిడ చాలా బాగా చేస్తారు. ఇప్పటికి కూడా నేను ఎన్నిసార్లు ట్రై చేసినా ఆవిడ అంత టేస్టీగా అయితే నేను చేయలేను, ఎందుకంటే చాలా బాగా చేస్తారు. ఇప్పుడు కూడా ఆవిడే చేస్తున్నారు, నేను వీడియో తీస్తున్నాను. చూద్దాం మరి ఈ రెసిపీ ఎలా ఉంది, తన స్టైల్లో తను ఎలా చేస్తున్నారనేది. చాలా బాగుంటుందండి, చాలా లైట్గా ఉంటుంది మనకి ఫిష్ తిన్నప్పుడు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు మనము కొరమేను లేకపోతే గండెలు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాము నార్మల్గా, అలా కాకుండా వీటిని ఫ్రై ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఆయన ట్రైనింగ్ పర్పస్ కొన్ని రోజులు కేరళలో ఉన్నాడు, అప్పుడు ఈ ఫిష్ ఎక్కువ తినేవాడంట. అక్కడ దీన్ని ఐలా అని అంటారంట. సో అప్పటి నుంచి ఇది ఐలా ఫిష్ అని దానికి పేరు పెట్టేశాడు. అసలు పేరు ఏంటనేది నాకు ఇప్పటికీ తెలీదు, మర్చిపోయాను కూడా నేను. మా అత్తమ్మకు కూడా ఐలా ఫిష్ అని అలవాటు అయిపోయి ఐలా ఫిష్ అని అంటున్నారు. సో అందువల్ల ఈ ఫిష్ పేరు ఏంటనేది తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను మీ ద్వారా. ఈ విధంగా మనం ఉప్పు వేసుకున్నటువంటి నీళ్ళల్లో ఈ ఐలా ఫిషెస్ని వేసుకోవాల్సి ఉంటుంది. వీటిల్ని ఐలా ఫిష్ అని మేము మామూలుగా ఐలా అంటుంటాము. వీటి ఆంధ్రాలో వీటిని ఏమంటారు అనేది కరెక్ట్గా తెలీదు. మీకు తెలిసినట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూడండి ఈ ఫిషెస్ని మనం ఈ విధంగా ఆల్రెడీ క్లీన్ చేయించుకొని తీసుకొచ్చాము షాప్ నుంచి. వాటిని మళ్ళీ మనము ఉప్పు నీటిలో నానబెట్టుకుంటూ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇవి కేజీ ఐలా ఫిష్ తీసుకున్నాను, కేజీకి 8 పీసెస్ దాకా ఇచ్చారు. గిన్నెలో ఈ విధంగా 2 లెమన్ జ్యూస్ వేసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. జీలకర్ర పొడి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసాను. ఇప్పుడు వచ్చి 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. తగినంత ఉప్పు తీసుకోండి, 1.5 టీ స్పూన్ అలా తీసుకొని చాలు. హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకోండి. కారం వచ్చేసి 2.5 టీ స్పూన్ కారం తీసుకున్నాను. 2.5 స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు 2.5 టీ స్పూన్ తీసుకోండి, లేదు కొంచెం లైట్ స్పైసీ అన్న వాళ్ళు 2 స్పూన్స్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ విధంగా మనము ఆ గ్రేవీని మిక్స్ చేసేసుకున్నాం అన్నమాట. చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇది చాలా ఈజీ, దీనికోసం మనం మరీ ఎక్కువ హార్డ్ వర్క్ ఏం చేయవలేదు. ఒక్కసారి గ్రేవీని కానీ మిక్స్ చేసుకున్నారంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇయా ఫుడ్స్ ఛానల్ వాళ్ళు స్పెషల్గా తయారు చేసినటువంటి గరం మసాలా 1 టీ స్పూన్ వేస్తున్నాను. మీరేంటంటే అసలు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గరం మసాలా. ఏ కర్రీలోకి వేసుకున్నా ఇంకా 1 టమోటా, 1 ఎర్రగడ్డ, 1 పచ్చిమిరపకాయ ఈ మసాలా వేసేసి ఎమ్మీ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్ కానివ్వండి, ఆలు ఏవైనా చేసేసుకోవచ్చు. మరి ఈ గరం మసాలా రెసిపీ ఎలా తయారు చేయాలనేది నేను నెక్స్ట్ టైం మీకు స్పెషల్ వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు మనము ఈ చేపలకి తయారు చేసుకున్నటువంటి గ్రేవీని చేపలకి చక్కగా పట్టించేసేయాలి. చూస్తున్నారు కదా, కొలతలు అనేటివి మీరు 1/2 కిలో తీసుకుంటే దాన్ని బట్టి, 1/2 కిలో తీసుకుంటే దాన్ని బట్టి, తీసుకున్నటువంటి ఐటమ్ క్వాంటిటీని బట్టి మీరు ఈ పసుపు ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చేపని చూస్తున్నారు కదా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట 2 వైపులా.
మా అత్తమ్మ రెండు ఘాట్లు పెడుతున్నారు. చూడండి, ఇటు సైడ్ రెండు ఘాట్లు, అటు సైడ్ రెండు ఘాట్లు పెడుతున్నారు. ఈ విధంగా అన్ని చేపలకి రెండు, ఇటు సైడ్ రెండు ఘాట్లు, అలాగే అటువైపు రెండు ఘాట్లు, మొత్తం నాలుగు ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుని ఉండడం వల్ల మనం ఏదైతే తయారు చేసామో ఆ గ్రేవీ అనేది చేపలకి బాగా పడుతుంది. ఈ విధంగా ఘాట్లు పెట్టేటప్పుడు చేతులు మాత్రం జాగ్రత్త, చేతులకు ఘాట్లు పెట్టుకోకండి. ఇప్పుడు మనం ఈ గ్రేవీ మొత్తాన్ని కూడా ఈ ఫిషెస్కి ఎలా పెట్టాలని చూస్తాను. ఇంకొక చేప మిగిలిపోయింది, దానికి కూడా ఘాట్లు పెట్టేయాలి. మరీ హెవీగా కాకుండా లైట్గా మిక్స్ చేసుకోండి, లైట్గా. చేపలన్నిటికీ కూడా మనం మిక్స్ చేసుకున్నటువంటి గ్రేవీ ఏదైతే ఉందో అది సెట్ అయ్యేలాగా చూసుకోండి. మొత్తము గ్రేవీలోనే ఉంటుంది ఈ వీటి యొక్క రెసిపీ మొత్తం కూడా. మనం తీసుకునే గ్రేవీ క్వాంటిటీ కానివ్వండి, ఈ చేపలకి ఎలా పడుతుంది, ఈ చేపల్ని మనము ఎలా ఫ్రై చేస్తున్నాము, వీటిపైనే డిపెండ్ అవుతుంది అన్నమాట. అందుకని ఈ గ్రేవీ తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. ఈ విధంగా చేపలు చూస్తున్నారు కదా, ఈ విధంగా చేప మొత్తం కూడా గ్రేవీని పట్టించండి చేతులతోటి. ఫిషెస్కి పట్టించేసాం అన్నమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనము వీటిల్ని ఒక రెండు గంటల సేపు వీటిల్ని మనం నానబెట్టాలి. ఈ గ్రేవీ 2 అవర్స్ కానీ ఉంచేసామంటే బాగా చేపలకి పడుతుంది. అందువల్ల ఏంటంటే ఈ విధంగా మిక్స్ చేసుకొని మీరు ప్లేట్ పెట్టేసి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము చేపల్ని నానబెట్టు మసాలా గ్రేవీతో మిక్స్ చేసుకొని నానబెట్టుకున్నాము కదా, 1 or 2 అవర్స్ మీరు నానబెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఫ్రై చేసేసుకుందామా? రాండి, ఎలా చేసుకుందామో చూపిస్తాను. పెద్దపాటి దోసిల్ పెన్ను తీసుకోండి. ఈ చేపలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వచ్చేటప్పటికి మనము ఒక 2 or 3 teaspoons ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫిషెస్ ని మనము చూడండి, ఈ ఆయిల్లో ఇలా ఈ ఫిషెస్ ని మనం పెట్టుకుంటున్నాము. ఆయిల్లో మీరు ఫిష్ పెట్టేటప్పుడు చేతులు కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా పెట్టుకోండి. ఈ విధంగా అన్నమాట. నాకు 4 మాత్రమే సరిపోయాయి, అందువల్ల నేను 4 ఫిషెస్ ఫ్రై చేస్తున్నాను. ఇలా పెనం మీద ఈ చేపల్ని పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. నాకు కరెక్ట్గా 4 చేపలే సరిపోయాయి, అందుకని 4 వేసాను నేను ఇక్కడ. వీటిల్ని మనము కొంతసేపు అలా వదిలేసామంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే చేపలు మాడిపోతాయి.
లో ఫ్లేమ్లో పెట్టేసి కొంతసేపు అలా వదిలేసామంటే బాగా ఉడికిపోతుంది అన్నమాట. ఒకసారి ఇలా తిప్పి ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నాను కదా, అయితే అలా అని చెప్పేసి ఊరుకోసి మీరు ఫిషెస్ని ఈ విధంగా తిప్పద్దు, ఎందుకంటే చేపలు చాలా సెన్సిటివ్ ఉంటాయి, చినిగిపోతూ ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా మీరు ఈ విధంగా చూడండి. మనం ఇందాక వన్స్ చేపలు వేసినాక ఒక 5 మినిట్స్ తర్వాత నేను టర్న్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఫిష్ అనేది బాగా రోస్ట్ అయిపోయింది. అయితే దీన్ని మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కనీసం ఇది 15 నుంచి 20 మినిట్స్ టైం తీసుకుంటుందండి, ఎందుకంటే మనం ఫాస్ట్గా అయిపోవాలి అన్నట్టుగా చేసామంటే మాత్రం లోపల సరిగ్గా ఉడకదు. అందువల్ల మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వీటిని ఒక 2 టైమ్స్ మాత్రమే తిప్పండి చాలు. ఊరుకూరినే తిప్పినా కానీ ఇది తునిగిపోతూ ఉంటుంది. సో అందువల్ల ఇలా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దానికోసం ఇంకా వెయిట్ చేయాలి.